देश मొత్తం जीएसटी అమల్లో ఉంటే ఏపీలో మాత్రం జగన్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ అమల్లో ఉందని ఆరోపించారు టీడీపీ నేత నారా లోకేష్. మరోవైపు లోకేష్ పై మంత్రి అనిల్ సెటర్ వేశారు. చంద్రబాబు నాలుగు మోసాలు కుట్రలు చేస్తే ఆయన కొడుకు లోకేష్ 40 మోసాలు కుట్రలు చేయడం సహజమే అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే ఏకంగా లక్ష కోట్ల రూపాయలు దోచేశారు జగన్ రెడ్డి. తానే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచభూతాల్ని దోచేసుకుంటున్నారు. జిఎస్టి జగన్ సర్వీస్ ట్యాక్స్ మనం ఈ రోజు చూస్తున్నాం. కమిషన్ల కోసం మైన్, అదే విధంగా దందాల కోసం మైన్ల్ని అడ్డంగా దోచేసుకునే పరిస్థితి. శాండ్ ల్యాండ్ మాఫియాకి అండగా ఈ రోజు అధికారులే నిలబడుతున్నారంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందో మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఒక మధ్యంలోనే జిఎస్టి అంటే జగన్ రెడ్డి సర్వీస్ ట్యాక్స్ ఎంతో మీకు తెలుసా? సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు. అంటే ఏకంగా 5 సంవత్సరాల్లో 25000 కోట్ల రూపాయలు కేవలం ఒక జిఎస్టిలోనే అంటే మధ్యంలోనే సంపాదిస్తున్నారు. బాప్ ఏక్ నంబరి బెటా దస్ నంబరి అని ఒక సామెత ఉంది. తండ్రి ఒక అబద్ధం చెప్తే మనోడు 10 అబద్ధాలు చెప్పి నాయకుడు వాలనుకుంటాడు. ఎప్పుడైనా నిజమే, దాంట్లో తప్పు లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు రైతాంగం ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేశాడు కాబట్టి తన బిడ్డ నా తండ్రి కన్నా పదింతలు ఎక్కువ ఉండాలి అని చెప్పి పదింతలు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడు, పదింతలు రైతాంగం గురించి ఆలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాలుగు మోసాలు నాలుగు అబద్ధాలు చెప్తే తాను కొడుకు 40 మోసాలు 40 అబద్ధాలు చెప్పాలని కోరుకుంటాడే కానీ మంచి చేయాలని ఎలా కోరుకుంటాడండి? కాదు కదా, వాట్ యు సో యు రీప్. నువ్వు ఏ విత్తేస్తావు అదే వస్తుంది.